राष्ट्रा की व्यतिरेक मैं पनचे कांग्रेस पार्टी उन्ना कांग्रेस पार्टी उल्ला मैं राष्ट्रा की राष्ट्र प्रजाक अन्यायम चेयर राशिपेटे वी वांट टू सर्व द पीपल ऑफ आंध्र प्रदेश आंध्र प्रदेश में प्रजानेक मतलब राष्ट्र समैक्य उ भावस्ट एपड़े राष्ट्र विड़पाद आना मन राष्ट्र भविष्य मैं कूलिपोदने उदेश मेमू राष्ट्र प्रजलू मैं अंदर समैक्य उ कोरक प्रकार मेमने पर्सनल प्रजल कोसम मे कार्यक्रम से पट्टा अंत का मैं कांग्रेस पार्टी अध्यक्ष मैं विना पन ले मे प्रज मन प्रजल दूसरा प्रजल मत का प्रज प्रजल को मेरबी मम्मी वाले एंत गौरव तो गेलचार धर्म कनीस धर्म मे प्रज सेव चय सस्पेंड फस्ट मम्मी एक्सपेल आरगर भारत देश चरत्र भारत देश चरत्रू सवं पार्टी मीद नो कॉन्फिडेंस मोशन पेटी ले अट्ला मैं आरूर एंपी मैं नो कॉन्फिडेंस मोशन पेटा एंटनि मैं मैं अड़गने पन राष्ट्र विभिन्न मंजी का पल दफा मे हईकमां चवटों तो वाले मट मे मैं नो कॉन्फिडेंस मोशन पेट जी दाने तरह मैं कांग्रेस प्रेसीडेंट गारु मम्मी एक्सपेल जी मे गतते सीडब्ल्यूसी वर्किंग कमिटी आ रोड आ रोज तीस विभजन सम विभजन अभी आना अमेरिका उना रिजिग्नेशन चयन जी पार्लमेंट की पार्लमेंट सभ्यता रिजिग्नेशन सर स्पीकर गमन मम्मी रिजिग्नेशन ऐक्सप्ट गत दफाल पद दफाल मेमूड मैं दफ दफा मैं अड़का रिजिग्नेशन ऐक्सप्टन वाले चयते मध्यकाल मैं मरी मन मध्य मे चाल तीव्र मे अड्डा जरिए मरी मम्मल मीद इपूद मन मध्य मन जो विषय मन राय मन मोदी वेणुगोपाल रेड्डी गारु अदे विधा मन कोनकल नारायण गारु अदे विधा राजगोपाल मे अंदर विभजन को अड्डा मेमुनि मम्मी को मम्मी वेणुगोपाल रेड्डी गारिनि पड़ेसि कोट्टडं जरिगिंदि వాళ్ళ మీద తీవ్రమైనటువంటి దాడి చేయడం చేశారు అదే విధంగా రాజగోపాల్ మీద దాడి చేసినప్పుడు రాజగోపాల్ గారు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆత్మరక్షణ కోసం ఆయన ఈ స్ప్రే వాడటం జరిగింది ఏది పెప్పర్ స్ప్రే దానివల్ల తప్పేం లేదు ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ ఆడవాళ్ళ అందరూ కూడా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి అన్యాయం జరుగుతుందో వాళ్ళు కూడా పెప్పర్ స్ప్రే వాడమని అంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అట్లాంటిది మేము వాడడం దాంట్లో మేము తప్పేం లేదు దానివల్ల మమ్మల్ని అందరూ కూడా విభజన మాకు ఈ 27 తారీఖు దాకా మమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది రేపు మండే నుంచి కూడా మనం అందరం కూడా మళ్ళా ఎల్టారికి ప్రయత్నం చేస్తున్నాం దానికి అపాయింట్ పార్టీ వాళ్ళందరూ కూడా మాకు సహకరించి మాకు మమ్మల్ని మళ్ళా తీసుకోవాలని చెప్పి వాళ్ళు అడుగుతారు తప్పకుండా మన స్పీకర్ మన్నించి మమ్మల్ని అందరం కూడా లోపలికి రానిస్తారు తప్పకుండా మేక్స్లో జరిగిన అసెంబ్లీలో ఏం జరిగిందంటే 45 రోజులుగా డిస్కషన్ జరిగిన తర్వాత దాదాపు 150 మంది రిటర్న్ గారు స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత మోదీ వాణి ఓడుతోని ఇక్కడ సభని మన బిల్లుని తిరస్కరించడం జరిగింది అక్కడ డిస్కషన్ జరగకుండా తిరస్కరించడం అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది జరగని పని జరగనీయం తర్వాత సీఎం గారు ఇప్పుడు విభజన జరగకుండా సీఎం గారు కంకణం కట్టుకొని పట్టుపట్టి ప్రయత్నం చేస్తారు వారికి అనుకూలంగా మేము అందరం కూడా వారితో పాటు ఉండి మేము కూడా ప్రయత్నం చేస్తాం తప్పకుండా వారి సారథ్యంలో మేము అందరం కూడా పనిచేస్తాం గుంటూరు నుంచి 1000 మంది పైన ట్రైన్లో పోవడం జరిగింది రాష్ట్ర మొత్తం మీద దాదాపుగా 10000 మంది పైన ఇవాళ ఢిల్లీ పోవడం జరుగుతుంది రేపటి నుంచి 2 రోజులు అక్కడ వాళ్ళు ధర్నా కానీ దీక్ష కానీ చేసి ఢిల్లీని దిగ్బంధం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు మబ్బిపెట్టడం లేదండి మేము మబ్బిపెట్టడం లేదు మేము గట్టిగా దాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం మేము ప్రతిఘటించలేదు ఎక్కడ ప్రతిఘటించలేదు మేము అపోజ్ చేస్తున్నాం అపోజ్ చేసినా సరే మా ఇప్పుడు ఒకటే బీజేపీ వాళ్ళు కనుక మాకు కనుక కోఆపరేట్ చేస్తే బిల్లు అయిపోద్ది వాళ్ళ మీద ఆధారపడింది వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని కార్నర్ చేసి బీజేపీని కూడా మళ్ళీ లైన్లో తీసుకురావడం ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అడిగినట్టు కొన్ని అమెండ్మెంట్స్ అడిగారు అవన్నీ కూడా చేయకుండా చేశామని చెప్పి కప్పిపుచ్చి వాళ్ళని మబ్బిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మమ్మల్ని కూడా స్పీకర్ గారు మమ్మల్ని సస్పెండ్ చేసి అధికారం వారికి ఉంది మరల మమ్మల్ని లోపల తీసుకోవాలంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు మిగతా ఫ్లోర్ లీడర్స్ అడగాలి వీళ్ళని కూడా రావాలండి వాళ్ళని కూడా తీసుకురావాలని అడుగుతారు అడిగితే తప్పకుండా ఎలా చేస్తారు యూపీఏ ప్రభుత్వం చేస్తుంది ఇంకేమైనా ఉందా ఇంకో ప్రభుత్వం ఏమైనా ఉందా చేశారు సస్పెండ్ కాదు